Hello everyone, welcome to my session. Today's session is ages. And the simple topic in quantitative aptitude, that is the ages. Indulo entante chala simple ante clerical work is simple untadi, but adhe PO skiller ankonde akkada matram little bit difficult untundi. Difficult and concept is same, but our logic is different. Okay, now ikkada manam entante ages lo మన ఈక్వేషన్ ఫ్రేమ్ చేయగలిగితే దట్స్ ఎనఫ్. ఈక్వేషన్ ఫ్రేమ్ చేస్తే మీకు ఆన్సర్ చేసినట్టే. ఆ ఈక్వేషన్ ఫ్రేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్ అస్ సీ హౌ టు ఫ్రేమ్ ద ఈక్వేషన్. ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ 3 ఇయర్స్ ఎగో వాజ్ 7 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. హియర్ ద ఏజ్ ఆఫ్ ది ఫాదర్ 3 years ago was 7 times the age of his son. At present, father's age is 5 times that of his son. What are the present ages of the father and the son? See, 3 years back, father age, son age is 7 times unadi. At present, father's age, son age kanta 5 times extra undi. 5 times. Aithe ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్ అది ఏంటని అడుగుతున్నాడు, అంతే కదా? రైట్. నౌ ఫాదర్ సన్ 3 ఇయర్స్ ఎగో ఎలా రిప్రజెంట్ చేస్తామంటే -3. సపోజ్ సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? దట్ ఈస్ 7x ఆర్ నాట్. ఎట్ ప్రెజెంట్ ఇది రిప్రజెంట్ 0, అంటే ఎక్స్ ఇయర్స్ ఎగో అంటే -6, అట్ ప్రెజెంట్ అంటే 0, ఆఫ్టర్ ఎక్స్ ఇయర్స్ అంటే +x. ఇది గుర్తుంచుకోండి, ఫార్ములా ఏం అక్కడ ఈ ఒక్క ఈ 3 ఇది కానీ గుర్తుంటే మన ఏజెస్ ఎనీ టైప్ ఆఫ్ కోర్సెస్ మనం సాల్వ్ చేసేవచ్చు. రైట్, 3 ఇయర్స్ బ్యాక్ 7x అయితే అట్ ప్రెజెంట్ ఎంత అవుతుంది? 7x + 3 ఆర్ నాట్. మరి 3 ఇయర్స్ బ్యాక్ సన్ ఏజ్ ఎక్స్ అయితే ప్రెజెంట్ ఎంత అవ్వాలి? x + 3 ఆర్ నాట్. Now, at present, father age is 5 times that of his son age. At present, son age is x + 3. At present, father's age is 7x + 3. At present, father's age, son age is 5 times. And son age is 5 times multiply. You will get the answer, right? So, 7x + 3 is equal to 5x + 15. Here 2x is equal to 12. 7x - 5x equal to 2x. 15 - 3 equal to 12. What is the x? X equal to 6 years. That is the answer. Ante motto entire equation question anta kuda e framing lo untadi. E framing me correct chesarante that's enough. And anta pa ekoka shortcuts dani meda matram focus cheyakandi, endukante numerous shortcuts ayyante matram anni gurtunchukona kashtam avutundi. Okay, generalized formula, that's enough. Adi స్పీడ్గా చేయగలగాలి అంతే. నెక్స్ట్, ఎట్ ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ ఈజ్ 5 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్. ఎట్ ప్రెజెంట్ అంటే ఇక్కడ ఫాదర్ సన్, ఎట్ ప్రెజెంట్ అంటే 0, సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 5x. ఓకే, ఎట్ ప్రెజెంట్ ద ఫేజ్ ఆఫ్ ద 5 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్. 3 ఇయర్స్ హెన్స్, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 5x + 3 అవుతుంది. సన్ ఏజ్ అంటే అవుతుంది x + 3 అవుతుంది. ఫాదర్స్ ఏజ్ వుడ్ బి 4 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. అంటే సన్ ఏజ్ కి 4 టైమ్స్ ఫాదర్ ఏజ్ ఉంటుంది. అంతే, ఈక్వేషన్ అయిపోయింది. సో 5x + 3 ఈజ్ ఈక్వల్ టు 4x + 12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9. 5x - 4x ఈక్వల్ టు ఎక్స్. 12 - 3 ఈక్వల్ టు 9. వాడు అడుగుతుందండి అట్ ప్రెజెంట్ ఫాదర్స్ ఏజ్ అండ్ సన్ ఏజ్. ఫాదర్స్ ఏజ్ ఈక్వల్ టు అట్ ప్రెజెంట్ ఏంటి? 5x కదా. 5x ఈజ్ ఈక్వల్ టు 45. సన్ ఏజ్ ఈక్వల్ టు అట్ ప్రెజెంట్ ఎక్స్. సో దట్ ఈస్ ఈక్వల్ టు 9 ఇయర్స్. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 3 ఇయర్స్ ఎర్లియర్
ఫాదర్స్ ఏజ్ ఇస్ 7 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ ఏజ్. 3 ఇయర్స్ ఎర్లియర్ అంటే -3. ఫాదర్ ఏజ్, సన్ ఏజ్, ఎక్స్ ఇయర్ 7x. 3 ఇయర్స్ హ్యాండ్స్ అట్ ప్రెసెంట్ ఏమవుతుంది? దట్ ఈస్ 7x+3 అండ్ దిస్ ఇస్ x+3 అన్నాడు. 3 ఇయర్స్ హ్యాండ్స్ అంటే ఆఫ్టర్ 3 ఇయర్స్. ఇలా మీరు ఈ స్టెప్ వేసుకుంటే బెటర్. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఏంటి అవ్వాలి? 7x+6 అండ్ x+6 అన్నాడు. 3 ఇయర్స్ హ్యాండ్స్ ద ఫాదర్స్ ఏజ్ వుడ్ బి 4 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. ఆఫ్టర్ 3 ఇయర్స్ సన్ ఏజ్కి 4 టైమ్స్ ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ 3 ఇయర్స్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 3 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్, సారీ 4 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. అంటే ఏం చేయాలి? సన్ ఏజ్ మనం 4తో మల్టిప్లై చేసామంటే అది ఫాదర్ ఏజ్కి ఈక్వల్ అయిపోతుంది. సో 7x+6 ఈజ్ ఈక్వల్ టు 4x+24. 3x ఈజ్ ఈక్వల్ టు 18, దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6. బట్ అడుగుతుంది ఏంటి? ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ ద సన్. ప్రెజెంట్ ఏజ్ ఎంత కూడా? 7x+3. ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 7x+3, దట్ ఈస్ ఈక్వల్ టు 42+3, దట్ ఈస్ ఈక్వల్ టు 45 ఇయర్స్. మరి సన్ ఏజ్ ఏంటి? సన్ ఏజ్ ఇస్ x+3 ఆర్ నాట్? x+3, దట్ ఈస్ ఈక్వల్ టు 6+3, దట్ ఈస్ ఈక్వల్ టు 18 ఇయర్స్. దట్స్ ఇట్. ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్ 4 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. మ్యాన్ అండ్ సన్, ద ఏజ్ ఆఫ్ ఎ మ్యాన్, వాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేద్దాం? అట్ ప్రెసెంట్ తీసుకుందాం. అట్ ప్రెసెంట్ సన్ ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్ ఏజ్ ఏదవుతుంది? 4x అన్నట్టు. 5 ఇయర్స్ ఎగో అంటే -5. 5 ఇయర్స్ ఎగో ఫాదర్ ఏజ్ ఏంటి అవ్వాలి? 4x-5. మరి సన్ ఏజ్ ఏంటి అవ్వాలి? x-5. ద మ్యాన్ వాజ్ 9 టైమ్స్ యాజ్ ఓల్డ్ హిస్ సన్ అట్ దట్ టైమ్. అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి 9 టైమ్స్ ఉన్నది అంటున్నాడు. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది మ్యాన్? అంటే 4x ఏంటి అడిగాడు. ఇప్పుడు ఏంటి, ఈ రెండు ఈక్వలే కదా. సో 4x-5 ఈజ్ ఈక్వల్ టు 9x-45. ఓకే, 5x ఈజ్ ఈక్వల్ టు 40. 9x-4x 5x, -5 + 45 40. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది మ్యాన్? సో 4x ఈజ్ ఈక్వల్ టు 4 times of 8, దట్ ఈస్ ఈక్వల్ టు 32 ఇయర్స్, విచ్ ఇస్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆఫ్టర్ 5 ఇయర్స్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి థ్రైస్ ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఫాదర్ సన్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఫాదర్స్ ఏజ్ విల్ బి 5 ఇయర్స్. ఫాదర్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ద ఏజ్ ఆఫ్ ఫాదర్ విల్ బి థ్రైస్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. ఆఫ్టర్ 5 ఇయర్స్ సన్ ఏజ్ ఎక్స్ అయితే ఫాదర్ ఏజ్ ఎంత అవుతుంది? 3x అన్నట్టు. వేరేజ్ 5 ఇయర్స్ ఎగో అట్ ప్రెసెంట్ అంటే ఏంటి అవ్వాలి? 3x-5 అవ్వాలి. ఇక్కడ x-5 అవ్వాలి. 5 ఇయర్స్ ఎగో హీ వాజ్ 7 టైమ్స్ యాజ్ ఓల్డ్ హ్యాస్ సన్ వై. 5 ఇయర్స్ ఎగో అయినప్పుడు మళ్ళీ ఇంకా 5 ఇయర్స్ తగ్గుతుందా? అదేంటి? 3x-10. ఇక్కడ x-10. 5 ఇయర్స్ ఎగో హీ వాజ్ 7 టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్ వాజ్. 5 ఇయర్స్ ఎగో ఫాదర్ ఏజ్ సన్ ఏజ్కి 7 టైమ్స్ ఉన్నది అంటున్నాడు. అంటే ఏంటి? 3x-10 ఈజ్ ఈక్వల్ టు 7x-70. ఈ ఈక్వేషన్ మనం ఫ్రేమ్ చేయగలిగితే దర్శనం అండి. 4x ఈజ్ ఈక్వల్ టు 60, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 15. వాట్ ఆర్ ది ప్రెజెంట్ ఏజెస్? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ ఏంటి? 3x-5. ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 3x-5, దట్ ఈస్ ఈక్వల్ టు 45. ఎక్స్ ఈక్వల్ 15 కదా, 45-5, దట్ ఈస్ ఈక్వల్ 40 ఇయర్స్. మరి సన్ ఏజ్ ఏంటవుతుంది? దట్ ఈస్ x-5. ద 15-5 ఈజ్ ఈక్వల్ టు 10 ఇయర్స్. నెక్స్ట్, 10 ఇయర్స్ ఎగో సీతాస్ మదర్ వాజ్ 4 టైమ్స్ ఓల్డర్ దెన్ హర్ డాటర్. సీత మదర్
టెన్ ఇయర్స్ ఎగో, మైనస్ టెన్. సపోజ్ సీతాస్ మదర్ వాజ్ 4 టైమ్స్ ఓల్డర్ దెన్ హర్ డాటర్. సీత ఏజ్ ఎక్స్ అయితే మదర్ ఏజ్ ఏంటవుతుంది? 4x అవుతుంది ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నాడు. మరి అట్ ప్రెసెంట్ ఏంటి అవ్వాలి? 10 ఇయర్స్ పెరుగుతుంది కదా, దట్ ఈస్ 4x+10. ఇక సీత ఏంటి? x+10 ఆఫ్టర్ 10 ఇయర్స్. ఆఫ్టర్ 10 ఇయర్స్ ద మదర్ విల్ బి ట్వైస్ ఓల్డర్ దెన్ హర్ డాటర్. ఆఫ్టర్ 10 ఇయర్స్ మదర్ ఏజ్ ఏంటి అవ్వాలి? 4x+20. సీత ఏజ్ ఏంటి అవ్వాలి? x+20. ఆఫ్టర్ 10 ఇయర్స్ ద మదర్ ఏజ్ విల్ బి ట్వైస్ ఓల్డర్ దెన్. సో మదర్ ఏజ్ ని, సారీ, సీత ఏజ్ ని 2తో మల్టిప్లై చేసాము అంటే అక్కడ మదర్ ఏజ్ కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో 4x+20 ఈజ్ ఈక్వల్ టు 2x+40. 2x ఈజ్ ఈక్వల్ టు 20, x ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సీత? ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ సీత ఏంటి? x+10. మరి x ఈక్వల్ టు ఎంత? 10. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ 20 ఇయర్స్. అంతే. వన్ ఇయర్ ఎగో -1, ద రేషియో బిట్వీన్ సమీర్ అండ్ అశోక్ 4:3. సమీర్ అండ్ అశోక్ 4:3 రేషియో అంటే ఏం చేద్దామంటే 4x అండ్ 3x అని తీసుకుందాం. 4:3 అంటే 1 ఇయర్ హెన్స్ అట్ ప్రెసెంట్ ఏమవుతుంది? 4x+1 అండ్ 3x+1. 1 ఇయర్ హెన్స్ అంటే ఆఫ్టర్ 1 ఇయర్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 5:4. ఆఫ్టర్ 1 ఇయర్ 4x+2 అండ్ 3x+2 అవుతుంది ఏజ్ వైజ్. ఈ దేనికి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు? 5:4కి ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. నా ఇఫ్ ఈక్వల్ టు రేషియో దెన్ వాట్ హ్యాపన్? ద ప్రోడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్ టర్మ్స్. అంటే 4:4x+2 ఈజ్ ఈక్వల్ టు 5:3x+2. ఓకే, 16x+8 ఈజ్ ఈక్వల్ టు 15x+10. నా వాట్ హ్యాపన్? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. 16x-15x దట్ ఈక్వల్ టు ఎక్స్. ఓకే, 8, 10-8 = 2. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దర్ ప్రెజెంట్ ఏజెస్? ప్రెజెంట్ ఏజెస్ ఏంటి? ఈ రెండు కదా. ఓకే, సో 4x+1 + 3x+1. ఓకే, దిస్ ఎంప్లాయిస్ ఇప్పుడు ఏంటి అవ్వాలి? 7x+2. ఎక్స్ ఈక్వల్ టు ఎంత? 2 ఇయర్స్. సో 14+2 దట్ ఈస్ ఈక్వల్ టు 16 ఇయర్స్, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. టెన్ ఇయర్స్ ఎగో ఏ వాజ్ హాఫ్ ఆఫ్ బి ఇన్ ఏజ్. ఏ బి 10 ఇయర్స్ ఎగో ఏ వాజ్ హాఫ్ ఆఫ్ బి అంటే ఏ ఎక్స్ అయితే బి 2x అవుతుంది. అంతేకాని బిని ఎక్స్ తీసుకొని ఏని x/2 అని మాత్రం తీసుకోవద్దు, ఎందుకంటే మనకి క్యాలిక్యులేషన్ మనకి ఈజీ అవ్వాలి కాబట్టి. ద రేషియో ఆఫ్ దర్ ప్రెసెంట్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 3:4. అట్ ప్రెసెంట్ వీళ్ళ ఏజ్ ఎంత అవుతుంది? వీడికి x+10 అయితే వీడికి 2x+10 అవుతుంది. అట్ ప్రెసెంట్ ఏజెస్ ఎంత? 3:4 అంటాడు. ఈజ్ ఈక్వల్ టు 3:4. మనం 2 రేషియోని ఈక్వేట్ చేసామంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్ టర్మ్స్. అంటే 4x+10 ఈజ్ ఈక్వల్ టు 3:2x+10. ఓకే, సో 4x+40 ఈజ్ ఈక్వల్ టు 6x+30. ఇయర్ 2x ఈజ్ ఈక్వల్ టు 10, x ఈక్వల్ టు 5. వాట్ ఈస్ ద టోటల్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్? ప్రెజెంట్ ఏజెస్ ఏంటి మనకి? వాట్ ఆర్ ది ప్రెజెంట్ ఏజెస్? దట్ ఈస్ x+10 అండ్ 2x+10, రైట్? సో జస్ట్ యాడ్ దోస్ టు, యూ విల్ గెట్ ద ఆన్సర్. x+10 + 2x+10, 3x+20. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x? x ఈక్వల్ టు 5. సో 3:5 దగ్గర 15 + 20 ఈజ్ ఈక్వల్ టు 35 ఇయర్స్, విచ్ ఈస్ రిక్వైర్డ్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ యర్ మదర్ అండ్ ద చైల్డ్ దట్ ఈస్ ఈక్వల్ 50 ఇయర్స్. ఓకే, సమ్ అంటే మదర్ ఎక్స్, డాటర్ వై, అలాగ తీసుకోవద్దు. చూద్దాం, 5 ఇయర్స్ ఎగో
ద మదర్స్ ఏజ్ వాజ్ 7 టైమ్స్ ద ఏజ్ ఆఫ్ హర్ డాటర్. ఇది ఇంపార్టెంట్. మదర్ డాటర్ 5 ఇయర్స్ ఎగో, డాటర్ ఏజ్ ఎక్స్ అనుకుంటే మదర్ ఏజ్ ఏంటవుతుంది 7x, అంటే మనం రివర్స్ వస్తున్నాం అన్నమాట. మరి అట్ ప్రజెంట్ ఏమవుతుంది, 7x+5 అండ్ దిస్ ఇస్ x+5. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ యర్ మదర్ అండ్ డాటర్ ఈజ్ 50 ఇయర్స్, అంటే వీళ్ళిద్దరికి మనం యాడ్ చేసామంటే ఇక్కడ 50 ఇయర్స్ వస్తుంది, అంతే రైట్. ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే మదర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లేదా డాటర్ ఈజ్ ఈక్వల్ టు 50 - x అలా తీసుకొని మళ్ళీ రివర్స్ వెళ్ళారు అనుకోండి, అప్పుడు చాలా టఫ్ అయిపోతుంది. సో మనకి తెలిసిందండి 5 ఇయర్స్ బ్యాక్, ఒకటే ఫార్ములా దీని అంతటికి గుర్తుంచుకోవడం, x ఇయర్స్ బ్యాక్ - x, అట్ ప్రెసెంట్ 0, ఆఫ్టర్ x ఇయర్స్ x ప్లస్ ప్లస్ సారీ ప్లస్ x, అది ఒక్కటి గుర్తుంచుకోండి. సో ఇంకేముంది, ఇక్కడ రిమైనింగ్ సేమ్, 8x+10 ఈజ్ ఈక్వల్ టు 50, 8x ఈజ్ ఈక్వల్ టు 40, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 5 ఇయర్స్. బట్ వాట్ ఇస్ ద క్వశ్చన్, వాట్ ఆర్ ది ప్రెసెంట్ మదర్ అండ్ ద డాటర్, అంటే మనకి ఏంటి కావాలి, ఇవే కదా కావాల్సింది, మదర్ 7x+5 దట్ ఈస్ ఈక్వల్ టు 40 ఇయర్స్, వాట్ ఎవర్ ద డాటర్ x+5 దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఇయర్స్. దట్స్ ఇట్. ద సమ్ ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ యర్ సన్ అండ్ ఫాదర్ ఈజ్ 56 ఇయర్స్, ఆఫ్టర్ 4 ఇయర్స్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ విల్ బి 3 టైమ్స్ దట్ ఆఫ్ హిస్ సన్ ఏజ్. ఆఫ్టర్ 4 ఇయర్స్ అంటే +4, ఫాదర్ సన్, సన్ ఈజ్ ఎక్స్ అయితే ఫాదర్ ఈజ్ 3x. అట్ ప్రెసెంట్ 3x-5 x-5, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది సన్? ఇక్కడ చూడండి, ద సమ్ ఆఫ్ ది ఏజ్ ఆఫ్ సన్ అండ్ ఫాదర్ 56 ఇయర్స్, అంటే ఇఫ్ యు యాడ్ దీస్ టు దిస్ ఈజ్ ఈక్వల్ టు 56. ఓకే, ఇక్కడ చూసారా ఎక్కడ కూడా మనం ఆ ప్లస్ దీన్ని మాత్రమే మనం ఫాలో అవుతున్నాం, మొత్తం ఏజెస్ కాన్సెప్ట్ ఇంకోటి కాన్సెప్ట్ అనేది అది పట్టుకొని చేసేయండి అంతా కూడా. 4x-10 ఈజ్ ఈక్వల్ టు 56, 4x ఈజ్ ఈక్వల్ టు 3 టైమ్స్, దిస్ ఇస్ 3x-4 రైట్. ఆఫ్టర్ 3x అంటే మనం -4 చేయాలి కదా, మనం -5 చేస్తున్నాం. ఇప్పుడేంటి, 4x-8 ఈజ్ ఈక్వల్ టు 56, 4x=64, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎక్స్ ఈక్వల్ టు 16 ఇయర్స్. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది సన్? మనకి ఏం కావాలి ఏజ్ ఆఫ్ ది సన్ అంటే, ఇది ఒకటే కావాల్సింది, ఇంకేం అక్కర్లేదు, అంతేనా? సో x-4 దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఇయర్స్. మనకి వన్స్ ఆ ఎక్స్ వాల్యూ తెలిసింది అనుకోండి, అది ఏ క్వశ్చన్ అంటే మనకు పర్వాలేదు. ద సమ్ ఆఫ్ ది ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్ 56 ఇయర్స్, 4 ఇయర్స్ హెన్స్ ద సన్స్ ఏజ్ ఇస్ బి 1/3 ఆఫ్ ది ఫాదర్. ప్రీవియస్ కేస్ అండి 3 టైమ్స్ అన్నారు, ఇక్కడ 1/3 అన్నాడు, అంతే. ఇక్కడ కూడా అంతే, ఏం క్వశ్చన్ అది, ఫాదర్ సన్ ఆఫ్టర్ 4 ఇయర్స్, సన్స్ ఇస్ 1/3, అంటే మీకు ఏం చెప్పాను, ఇక్కడ x/3 అని మాత్రం తీసుకోవద్దు, ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఇక్కడ సన్ ఏజ్ ఫాదర్ ఏజ్ లో 1/3 ఉన్నది, అంటే ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ 3 టైమ్స్ ఉంటుందా? సో 3x. మరి అట్ ప్రెసెంట్ ఏంటి, 3x-4 x-4, అట్ ప్రెసెంట్ వీళ్ళిద్దరు ఏజ్ ఎంత, దట్ ఈస్ ఈక్వల్ 56. 4x-8 ఈజ్ ఈక్వల్ టు 56, 4x ఈజ్ ఈక్వల్ టు 64, x ఈజ్ ఈక్వల్ టు 16. వాట్ ఇస్ ద క్వశ్చన్, వాట్ ఆర్ ది ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్? ఫాదర్ ఈజ్ ఈక్వల్ టు 3x-4 ఈజ్ ఈక్వల్ 48-4, 44 ఇయర్స్. సన్ ఈజ్ ఈక్వల్ టు x-4, దట్ ఈక్వల్ 16-4, దట్ ఈస్ ఈక్వల్ టు 12 ఇయర్స్. కమలా గాట్ మ్యారీడ్ 6 ఇయర్స్ ఎగో, టుడే హర్ ఏజ్ ఇస్ 1/4 టైమ్స్ ఆఫ్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. ఇక చూడండి,
కమల మ్యారేజ్ 6 ఇయర్స్ బ్యాక్ అయింది. అట్ ప్రెసెంట్ కమల ఏజ్ ఎంత? 1 1/4 టైమ్స్ హార్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన టైం కంటే ఇప్పటికి 1 1/4 టైమ్స్ ఉన్నది అంటున్నారు. సపోజ్ మ్యారేజ్ అయ్యే టైంలో అంటే దట్ ఈస్ ఈక్వల్ టు -6 కదా, అప్పుడు ఎక్స్ అనుకుందాం. అట్ ప్రెసెంట్ ఏమవుతుంది? ఎక్స్ +6 అవుతుంది. ఇది అర్థమైందా? ఓకే, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, అట్ ప్రెసెంట్ ఇంకో యాంగిల్లో తీసుకుంటే 5/4 టైమ్స్ అంతే కదా. 1 1/4 అంటే ఏంటి? దట్ ఈస్ ఈక్వల్ టు 5/4 అన్నట్టు. మనం ఈ యాంగిల్లో కన్నా వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి 5x/4 వస్తుంది. మనం 6 ఇయర్స్ బ్యాక్ ఎక్స్ అని తీసుకుంటే అట్ ప్రెసెంట్ ఎక్స్ +6, అదే మనకి 1 1/4 టైమ్స్ అన్నారు. అంటే ఇప్పుడు ఏంటైంది మనకి, అంటే 1 1/4 అంటే 5/4 టైమ్స్. 5/4 టైమ్స్ అంటే 5x/4. మరి ఇప్పుడు ఈ రెండు ఈక్వలే కదా. అంటే మనం 2 యాంగిల్లో తీసుకొచ్చిన ఒకటి మన ఒరిజినల్ ప్రొసీజర్ ఏంటి? -x + -6 ఇయర్స్ అట్ ప్రెసెంట్. అలాగే ఇంకోటి తీసుకున్నప్పుడు ఏమేంటంటే, ఈ అప్పటికి ఏజ్కి 1 1/4 టైమ్స్ అంటే 5/4 టైమ్స్ ఉన్నది అంటున్నాడు. ఇప్పుడు ఏంటవుతుంది మనకి? 4x + 24 ఈజ్ ఈక్వల్ టు 5x, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 24. నౌ ఈ ఎక్స్ ఈక్వల్ 24, హర్ సన్స్ ఏజ్ 1/10 టైమ్స్ ఆఫ్ హర్ ఏజ్. ఎక్స్ అనేది ఎప్పుడు? 6 ఇయర్స్ బ్యాక్. మరి అట్ ప్రెసెంట్ ఏమవ్వాలి? ప్రెసెంట్ ఎక్స్ +6, దట్ ఈస్ ఈక్వల్ టు 30 ఇయర్స్. హర్ సన్స్ ఏజ్ 1/10 టైమ్స్ ఆఫ్ హర్ ఏజ్ అన్నాడు. అంటే ఇప్పుడు సన్ ఏజ్ ఎంత అవ్వాలి? దట్ ఈస్ ఈక్వల్ టు 1/10 ఆఫ్ 30, దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇయర్స్. దట్ ఈస్ ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ రీటాస్ ఏజ్ టు ద ఏజ్ ఆఫ్ అవర్ మదర్ ఈజ్ 3:11. రీటా మదర్ ద రేషియో ఆఫ్ ది ఏజ్ అట్ ద ఏజ్ ఆఫ్ అవర్ మదర్. ఓకే, ఇక్కడ 3x తీసుకుంటే, ఓకే ఇక్కడ 3x తీసుకుంటే మదర్ ఏంటి అవ్వాలి? దట్ ఈస్ 11x అవ్వాలి. మదర్ ఏంటి? దట్ ఈస్ 11x. ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు 24. అంటే ఏంటి? 8x ఈజ్ ఈక్వల్ టు 24, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. వాట్ విల్ ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 3 ఇయర్స్? ఇదేంటి అట్ ప్రెసెంట్? ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఏంటవుతుంది మనకి? +3కి 3x + 3, దిస్ ఇస్ 11x + 3. ఎక్స్ ఈక్వల్ టు 3 అయినప్పుడు 9 + 3, దిస్ ఈజ్ ఈక్వల్ 12. 33 + 3, 36. వాట్ ఈస్ ద రేషియో? 1:3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అట్ ప్రెసెంట్ ద రేషియో ఆఫ్ రీటాస్ ఏజ్ అండ్ మదర్ ఏజ్ దట్ ఈస్ ఈక్వల్ టు 3:11. ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏంటి అవ్వాలి? 1:3 అంతే. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ది ఫాదర్ అండ్ ద సన్ అట్ ప్రెసెంట్ 6:1. అట్ ప్రెసెంట్ ఫాదర్ సన్ 6:1, 6x. ఆఫ్టర్ 5 ఇయర్స్ 6x + 5, x + 5. నౌ ద రేషియో ఈజ్ ఈక్వల్ టు 7:2. నౌ ద ప్రోడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్ టర్మ్స్. 2 × 6x + 5 ఈజ్ ఈక్వల్ టు 7 × x + 5. ఓకే, దిస్ ఇస్ ద రేషియో. 12x + 10 ఈజ్ ఈక్వల్ టు 7x + 35. 5x ఈజ్ ఈక్వల్ టు 25, ఎక్స్ ఈక్వల్ టు 5. వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ దిస్ సన్? అంటే ఏంటి? ఎక్స్ కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇయర్స్. సార్ ఇంత అండి ఏజెస్ కాన్సెప్ట్. ఇంతకంటే ఇంతకంటే టఫ్ ఏముంటుంది క్లర్క్ లెవెల్లో. పీవర్స్ అయితే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, అది మనం అప్పుడు చూద్దాం. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ద సన్ అట్ ప్రెసెంట్ 3:1. ఎట్ ప్రెసెంట్ ఫాదర్ సన్ 3x అండ్ ఎక్స్. 4 ఇయర్స్ ఎర్లియర్ -4,
3x minus 4, this is x minus 4. The ratio was 4:1. The ratio was 4:1. Product of the mean terms is equal to the product of the x terms. 3x minus 4 is equal to 4 times of x minus 4. 3x minus 4 is equal to 4x minus 16. X is equal to 12. What are the present age of son and father? Present age ante ide kada 3x and x. So father age is equal to 3x is equal to 36 years. Son age equal to x, that is equal to 12 years. That's it. Next. A man's age is 125% of what it was 10 years ago, but 1/3% of what it will be after 10 years. Here are two conditions. Here. Mana ye condition tisukona manaku vastundi answer. 10 years back kante present 125% undi. Suppose after 10 years tisukunte appadiki eppadiki 83 1/3% undi. So em cheddam, 83 1/3 koncham complicated kada. Okay, 2/3 అది తీసేసి మనం ఏంటంటే ఇది తీద్దాం. ఏంటి 125% చేద్దాం. 10 ఇయర్స్ ఎగో ఎక్స్ అనుకుందాం. అట్ ప్రజెంట్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇందాక మనం క్వశ్చన్ చేసాం 5/4 టైమ్స్ అని, గుర్తుందా? సేమ్ అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకుందాం. 125% అంటే that implies 125 by 100 or not. So this is equal to 5 by 4 or not. Ante 5x by 4. Same mali. Inka meer second thi, e okati iskuna paraledu. Ippudu em chestaru? 4x plus 40 is equal to 5x. X is equal to 40. What is the question? Present age. Present age ante x plus 10. So x plus 10 is equal to 50 years. That is the answer. Next, the ratio of the age of Geeta and her mother is 1:5. After 7 years, the ratio becomes to 3:8. Okay, children. Ikkada age evadi eppudu 3 years ago adi em ivvakapothe at present ane always iskondi. Okay, Geeta and mother, x and 5x. After 7 years, plus 7. ఇది ఏంటి అవుతుంది మనకి? ఎక్స్ ప్లస్ ఫస్ట్ వీళ్ళు మార్చేసేయండి. ఇప్పుడు దీన్ని మన రేషియోకి ఈక్వల్ చేయండి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ప్రోడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్ టర్మ్స్. 8 × x + 7 ఈజ్ ఈక్వల్ టు 3 × 5x + 7. ఓకే, 8x + 56 is equal to 15x + 21. 7x is equal to 35. X equal to 5. X equal to 5. That's it. So, what question is, what is the present age of the Geeta and mother? So, Geeta is equal to X is equal to 5 years. Mother is equal to 5X is equal to 25 years. That is the answer. Right? Next question. The ratio of the ages of A and B is equal to 3:11. Ratio. At present, A and B, this is 3x and this is 11 years. After 3 years, intervali 3x plus 3 aithe, 11x plus 3 aithe. Now the ratio becomes to 1:3. Product of the mean terms is equal to the product of the x terms. 3 × 3x + 3 is equal to 1 × 11x + 3. So 9x + 9 is equal to 11x + 3. So 2x is equal to 6, x equal to 3. What are the present age of A and B? 3x and 11x or not? A equal to 3x is equal to 9. B is equal to 11x is equal to 33. That is the answer. Next question. The ratio of father's age to the son's age is equal to 4:1. At present, father, son, 4x and x.
the product of their ages is equal to 196. Product 4x square is equal to 196. Okay, x square is equal to 49. X equal to 7. The ratio of their ages after 5 years will be. After 5 years and interval, 4x plus 5 and x plus 5. X equal to 7. This implies 28 plus 5. 33. 28 plus 5. So that is equal to 33, right? Is to 12. So this is equal to 11 is to 4, which is required answer. That's it. So this is about the ages concept. So in the minchi came ledu, ad okka gurtinchukondi, em cheppanu meeku, x years ago minus x at present 0 after x years plus x. Deenni frame cheyagaligite ages in your hand. Okay, at least one question at the guarantee. Thank you, one and all.